అలాగే తులారాశి చిత్తా మూడు నాలుగు పాదాలు, స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు. తులారాశి వారికి ఆదాయం రెండు, వ్యయం ఎనిమిది, రాజ్యపూజ్యం ఒకటి, అవమానం ఐదు. తులారాశి వారికి ఈ సంవత్సరము శార్వరి కంటే బాగుంటుంది అని చెప్పగలను. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత మరల గురుబలం తగ్గటం అనేటువంటిది, అలాగే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనేశ్వరుడి యొక్క ఫలితం మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైనటువంటివి ఉంటాయి. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలిస్తూ ఉంది కాబట్టి సింహరాశి వారు ఊపిరి పీల్చుకోవచ్చు, ముఖ్యమైనటువంటి పనులన్నీ ఈ సంవత్సరం ఆరంభం చేయవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా హనుమాన్ చాలీస పారాయణము, హనుమంతుడి యొక్క దర్శనము, శనైశ్వరుడి యొక్క సంబంధమైన స్తోత్ర పారాయణం చేస్తే తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది.